హైదరాబాద్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పోలీసుల మెస్లో వడ్డించే ఆహారం నాణ్యతపై కళ్ళమెత్తాడు. నడి రోడ్డుపై నిలబడి బోరున విలపిస్తూ ఇది తమ పరిస్థితి అని ప్రజలకు తెలియజేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కానిస్టేబుల్ మనోజ్ కుమార్ రోటీలు పప్పు అన్నం ప్లేట్తో రోడ్డుపై ఏడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఒక సీనియర్ అధికారి ఆ పోలీసును రోడ్డు మీద నుండి తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంతేకాదు అతడిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. రోడ్డు మీద ఉన్న బాటసారులకు ప్లేట్లోని ఆహారాన్ని చూపిస్తూ పోలీస్ మనోజ్ కుమార్ తమకు పెట్టిన ఆహారం గురించి తన సీనియర్లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు తనను ఉద్యోగం నుండి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పాడు మనోజ్. పోలీస్ అధికారులకు పౌష్టిక ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధిని అందజేస్తుందని ముఖ్యమంత్రి యోగి గతంలోనే ప్రకటించారని, అయితే ఎక్కువ గంటలు డ్యూటీ చేసిన తర్వాతే మనకు లభించే ఆహారం ఇదే అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు సరైన ఆహారం పెట్టకపోతే పోలీసులు ఎలా పనిచేస్తారు అని అతను పై అధికారులను ప్రశ్నించాడు. మరొక వీడియోలో మనోజ్ తాను తినే ఆహారం ప్లేట్తో డివైడర్ పై కూర్చుని జంతువులు కూడా దీనిని తినవు అని చెప్పడం కనిపిస్తోంది. एडीजी आ गया साहब को फोन किया लेकिन मेरा फोन नहीं उठाया. आप बताइए मैं किसके बीच में अपनी समस्या देखूंगा.